We are not disputing. SC Corporation only one or two districts ఉన్నాయి. We are not disputing with that. కానీ అధ్యక్ష, ఈరోజు స్కీమ్లలో ఎక్కడ లేని విధంగా ఇండియాలో ఎక్కడ ఉండదు అధ్యక్ష. ఎస్సీల పేదరికం గుర్తించడం కాబట్టే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ను 20 లక్షలు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇలా తెలంగాణ ఒకటే. ఇండియాలో ఏ స్టేట్ కూడా ఇయ్యదు. పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధ్యక్ష, వాళ్ళు 20 లక్షలు ఇయ్యదు అధ్యక్ష. ఒక తెలంగాణను మాత్రమే ఇస్తా ఉన్నాం. ఇండియా మొత్తంలో నైదర్ బీజేపీ రూల్ నార్ కాంగ్రెస్ రూల్ అని కమ్యూనిస్ట్ పార్టీ రూల్ చేసే కేరళలో కూడా ఇయ్యారు అధ్యక్ష. పేదరికం ఉందని గుర్తించినాం కాబట్టే ఈరోజు 20 లక్షలు ఇస్తా ఉన్నాం. 100% సబ్సిడీ మీద దళితుల కోసం స్కీములు అమలు చేసేటువంటి ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అధ్యక్ష. మైక్రో ఇరిగేషన్ కావచ్చు, ఇంకా చాలా విషయాలని. తర్వాత దళితులను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని టీఎస్ ప్రైడ్ అనే ప్రోగ్రాం పెట్టి కోట్లాది రూపాయలు వాళ్ళ మీద ఖర్చు పెడతా ఉన్నాం. ఆ లెక్కలు కూడా మీకు ఇచ్చిన పెండ్రైవ్లు ఉన్నాయి. అట్లా టీఎస్ ప్రైడ్ కింద టీఎస్ ప్రైడ్ అనే ప్రోగ్రాం రూపకల్పన చేసి దళితులను పారిశ్రామికవేత్తలను చేయాలని కొన్ని వందల మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి బీఈ కంప్లీట్ చేసిన వాళ్ళను మన న్యాక్లో ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు అద్భుతంగా డబ్బులు కోట్లాది రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణనే అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో విషయం నేను మనవి చేసేది ఏంటంటే, చాలా స్పష్టంగా వారితో నేను ఏకీభవిస్తానని చెప్పిన 100% అందులో అనుమానం లేదు. మనందరం కూడా చిత్తశుద్ధితో నా దిశగా కృషి చేయవలసిందే. దళితులలో పేదరికం ఉన్నమాట వాస్తవం, ఎక్కువ ఉన్నమాట వాస్తవం. వాళ్ళు జరగాల్సిన అభివృద్ధి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎంత జరగాలంత జరగలేదు, అది కూడా వాస్తవం. నిధులు మళ్లించబడ్డ వాత వాస్తవం అధ్యక్ష, అది కాంగ్రెస్ హయాంలో కానీ మా హయాంలో కాదు. బిల్లు తెచ్చిన తర్వాత మొన్న ఈ శాసనసభ ఏర్పడిన తర్వాత ఒక్క రూపాయి కూడా డైవర్ట్ కాలేదు. అదనంగా డబ్బులు ఖర్చు పెట్టినాం, దాన్ని ప్రూవ్ చేయడానికి మీకు పెన్ డ్రైవ్ ఇచ్చినాం. అందులో జిల్లా, మండలము, మనిషి పేరు, బెనిఫిట్ పేరు 100% డీటెయిల్స్ మేము ఇవ్వడం జరిగింది. కొన్ని వేల పేజీలతో కొడుకున్నటువంటి పెన్ డ్రైవ్ మీకు ఇచ్చినాం. అధ్యక్ష, నేను తమరితో ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. పేదల అభివృద్ధి గురించి ఇందాక బీసీల విషయంలో చెప్పినట్టుగానే దళితుల అభివృద్ధి విషయంలో, గిరిజన అభివృద్ధి విషయంలో 100% మేము కట్టుబడి ఉన్నాం ఈ ప్రభుత్వం. మాకు కూడా దీని విషయంలో చర్చ జరగాలనేటువంటి ఆసక్తి సంపూర్ణంగా ఉంది. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందువల్ల తమరితో నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. శాసనసభ మనం 50 రోజులు నడపాలని అనుకున్నాం. కాంగ్రెస్ మిత్రులు అడిగినారు, మా పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు కూడా అడిగినారు అధ్యక్ష. మా పార్టీ దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా అక్కడ కానీ ఇక్కడ కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవి థ్రెడ్ పేరుగా ఒకసారి తేలవలసిన అవసరం ఉంది. తమరు నిర్ణయం చేయండి, ఎస్సీ ఎస్టీ పద్దు మీద ఒక 2 రోజులు శాసనసభ పూర్తి స్థాయిలో చర్చ జరగడానికి తమరు అనుమతి ఇవ్వండి. ఇదే శాసనసభలో శాసనసభను కంటిన్యూ చేద్దాం, చర్చ చేద్దాం, లెక్కలను తేలుద్దాం, కంప్లీట్గా తేలుద్దాం అధ్యక్ష. బికాజ్ వీఆర్ ఇంట్రెస్ట్, వీఆర్ సిన్సియర్, కాబట్టి వీఆర్ నాట్ అఫ్రేడ్. ఖర్చులున్నాయి, వివరాలున్నాయి, అవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ మేము పోదలుచుకోవాలంటే మమ్మల్ని అంటరా అని అంటారు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ రాకముందు 3 ఏళ్లలో దళితులకు అనేక పద్ధతుల ద్వారా పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 2651 కోట్లు. ఈ 3.5 ఏళ్లలో మేము పెట్టిన ఖర్చు 6713 కోట్లు అధ్యక్ష. ఇది తేడా. ఫిగర్స్ మా దగ్గర కూడా ఉన్నాయి. మరి ఎవరు డైవర్ట్ చేసినారు, ఎవరు ఖర్చు పెట్టలేదు, మేము కూడా అన్ని చరిత్రలు చెప్పాలి అధ్యక్ష. గత ప్రభుత్వాల చరిత్ర చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి, అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మాకు కూడా ఇంత షార్టు కొచ్చిన వల్ల సరిపోదు. ఈ సబ్జెక్టుకు న్యాయం జరగాలంటే సభ అందరి పక్షాన నేనే దయచేస్తామని కోరుతా ఉన్నా. ఇదే శాసనసభను పొడిగిస్తూ 2 రోజులు టైం ఇవ్వండి. పూర్తి ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ మీదనే మాట్లాడదాం, ఇంకో అంశం లేకుండా డెడికేటెడ్గా. అప్పుడు విషయాలు బయటకు వస్తాయి, అన్ని విషయాలు వస్తాయి. నేను మళ్ళీ రీట్రేట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు సంపత్ గారు కానీ, గీతారెడ్డి గారు కానీ పాయింట్అవుట్ చేసిన పద్ధతిలో అక్కడక్కడ ఎక్కడన్నా అలసత్వం జరిగే మాట నిజమే అయితే సరిదిద్దుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి మాకు కూడా అపార్చునిటీ వస్తుంది. కాబట్టి థ్రెడ్ బేర్ డిస్కషన్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మీద జరగాలి. 2 రోజులు తమరి సభకు పెట్టండి దయచేసి. దాన్ని మనం, నేను తమరితో మనవి చేసినట్టుగా అధ్యక్ష, మరి 28, 29, 30 అమెరికా నుంచి బృందం రావడం, మన ప్రధానమంత్రి గారు రావడం, మన మెట్రో రైలు ప్రారంభం అంతా ఉంది. హౌజ్ ప్రొరోగ్ చేయకుండా, హౌజ్ ఒకవేళ అడ్జర్న్ చేసినా ప్రొరోగ్ చేయకుండా హౌజ్ అట్లాగే పెట్టి, ఎందుకంటే పంచాయతీరాజ్ యాక్ట్ అయితే ఎట్లా పాస్ చేయాల్సిన అవసరం ఉంది మనకు. కాబట్టి
అదే సందర్భంలో రెండు రోజులు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ మీదనే చర్చ ఇక్కడ జరగాలి. 3వ తారీఖు బీసీ చర్చ కూడా అనుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం, నేను మళ్ళా మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, ఐఎమ్ విత్ ఫుల్ కమిట్మెంట్ ఐఎమ్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం 90% జనాభా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనాభానే ఉంది, అందులో అనుమానం లేదు. భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి వెల్ఫేర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేస్తూ ఉన్నాం. అందుకే ఓపెన్ మైండ్తోని సభానాయకునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా లక్ష్మణ్ గారు అడిగితే తమరి సమక్షంలో పెట్టమని చెప్పి నేను చెప్పడం జరిగింది. అధ్యక్ష, మేము ఏ విషయంలో కూడా పారదర్శకంగా ఉండదలుచుకుని తప్ప పారిపోయే రకంగా మేము లేము. హరిత హారం లెక్కలు అడిగినారు, ఈరోజు మేము టేబుల్ మీద పెట్టినాం, గౌరవ శాసనసభలో పరిశీలనకు పెట్టినాం, వాటిని చూసుకోమనండి, పరిశీలన చేసుకోమనండి. లెట్ దెమ్ పాయింట్అవుట్, విఆర్ ఫర్ ది ఆడిట్, విఆర్ ఫర్ ది స్క్రూటినీ బై ది ఆనరబుల్ మెంబర్స్, విఆర్ ఫర్ ది స్క్రూటినీ బై ది ఆనరబుల్ హౌస్, బై దిస్ ఆగస్ట్ హౌస్. కాబట్టి తమరు నేను ప్రార్థిస్తా ఉన్నా, పంచాయతీరాజ్ బిల్లు, ఎందుకంటే మేము కమిట్మెంట్ ఇచ్చున్నాం గడువులోగా పంచాయతీరాజ్ ఎన్నికలు జరపాలి, దానికోసం హౌస్ను ప్రోరోగ్ చేయకుండా పెడదాం. డెఫినెట్గా అమెరికా టీం కానీ, ప్రధానమంత్రి గారి టీం కానీ, మన మెట్రో రైల్ కానీ, దాని డిస్టర్బెన్స్ లేకుండా స్లాట్ తమరు ఫిక్స్ చేయండి. 2 డేస్, 2 ఫుల్ డేస్ రాత్రి బదులు కూర్చుందాం, మనము ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ చర్చ చేద్దాం. 3వ తారీఖు నాడు బీసీ వెల్ఫేర్ కూడా వస్తుంది కాబట్టి ఒక్కరోజు బీసీ వెల్ఫేర్ కూడా పెట్టండి, థ్రెడ్ బేర్గా అది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. మంచి ఏందో చెడ్డేందో, ఎవరి ఆచరణ విధానం ఏందో, మేము కూడా పూర్తి స్థాయి లెక్కలతో వస్తాం. ముందే ఈ రోజులా కాకుండా అడ్వాన్స్గానే గౌరవ సభ్యులకు సర్క్యులేట్ కూడా చేస్తాం, వారు చదువుకొని రావచ్చు. సహకల్యంగా అన్ని విషయాలు చర్చ చేద్దాం, నిర్ణయాలు కూడా చేద్దాం. అధ్యక్ష, ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.